టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ మనం స్పాండిలైటిస్ అని చాలాసార్లు విన్నాము, స్పాండిలాసిస్ అని వింటున్నాము. చాలామందికి స్పాండిలైటిస్ అంటే వెంటనే అది మెడది ప్రాబ్లం అని మాత్రం వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సో స్పాండిలైటిస్ ఏంటి, స్పాండిలోసిస్ ఏంటి, డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. సో ఈరోజు మనకి దానిది డిఫరెన్స్ తెలుసుకుంటాం. నమస్కారం, నేను మీ డాక్టర్ సజ్జీ డిసూసా ఫ్రమ్ కేఎస్ఏసి హాస్పిటల్స్ బంజారా హిల్స్, విచ్ ఈస్ ది లీడింగ్ సౌత్ ఇండియన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ గ్రూప్. వాట్ ఈస్ స్పాండిలోసిస్ అండ్ వాట్ ఈస్ స్పాండిలైటిస్? సో ఇప్పుడు ఇది మన స్పైన్ అనమాట, వెర్టిబ్రల్ కాలమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ తలకాయ ఉంటుంది, కింద మొత్తం స్కెలిటల్ సిస్టమ్ సపోర్ట్గా ఉంటుంది. ఇవి అన్ని ప్రతి వెన్నుపూస ఎముకలు, మధ్యలో ఇట్లా కనిపించేది ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటది. మనం చాలాసార్లు విన్నాం కదా డిస్క్, ఇంకొక ఎపిసోడ్లో డిస్క్ గురించి మనం మాట్లాడదాం. సో ఈ వెన్నుపూస మధ్యలో ఉన్న ఈ సాఫ్ట్ దీనికి డిస్క్ అంటది. ఓకే, సో ఇట్లా ఉండాలి మన వెన్నుపూస ఎముకలు. పైన సర్వైకల్ అంటది, ఫస్ట్ C1, C2, C3, C4, C5, C6, C7. C7 వరకు ఉన్న వర్టిబ్రాస్ని సర్వైకల్ వర్టిబ్రాస్ అంటది చెప్పడం జరుగుతుంది. మన మెడ భాగం అక్కడ ఉండేది. ఓకే, తర్వాత ఉన్నది డార్సల్ వర్టిబ్రాస్ లేదా థొరాసిక్ వర్టిబ్రాస్ అంటది. T1, T2, T2, T3, T4, T5 అట్లా T12 వరకు, ఆర్ D12 అంటది, డార్సల్ 12 వర్టిబ్రాస్. అది 12 అయినాక దెన్ స్టార్ట్స్ లంబార్ వర్టిబ్రాస్, నడుము ప్రాంతంలో L1, L2, L3, L4, L5, తర్వాత S1, S2 అట్లా సేక్రల్ వర్టిబ్రా పోతుంది. తర్వాత అంటే కాకిక్స్ అనేది లాస్ట్ బోన్ రావడం అనేది ఉంటుంది. ఓకే, ఇట్లా మనం ఎంట్లో ఉండేది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వర్టిబ్రా. సో స్పాండిలోసిస్ అంటే ఇట్లా ఉండాల్సిన వెన్నుపూస ఎముకలు గ్యాప్ తక్కువ అవడం కానీ గ్యాప్ ఎక్కువ అవడం కానీ అలా జరిగితే దానికి స్పాండిలోసిస్ అన్నది. అక్కడ డిస్క్ ఒకవేళ బయటకు రావచ్చు, బయటకు లేదా అలాగే కూడా ఉండిపోవచ్చు, లేదా డిస్క్ కొంచెం కంప్రెస్ అయి కూడా ఉండొచ్చు. అదిలో చిన్న విధంగా ఇన్ఫ్లమేషనే ఉంటుంది, మరి అంత ఎక్కువ ఉండదు. కొన్ని కొన్ని సందర్భంలో అది ఆ ఇంపాక్ట్ బట్టి కొన్ని ఇన్ఫ్లమేషన్ కూడా ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోసిస్. అక్కడ వెన్నుపూస ఎముకలు గ్యాప్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ, ఓకే, అక్కడ ఏదన్నా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వర్టిబ్రాస్ వస్తే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోసిస్. ఇంకా స్పాండిలైటిస్, ఐటిస్ అంటే ఎప్పుడు అక్కడ వాపు ఖచ్చితంగా ఉండాలి. ఐటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు మన చెవి ఉబ్బితే ఓటైటిస్ అంటది, కిడ్నీ ఉబ్బితే నెఫ్రైటిస్ అంటది. ఓకే, లైక్ దాట్ మనకి ఏంటంటే ఏదన్నా బాడీ భాగం ఎముకలు జాయింట్ ఉబ్బితే దానికి ఆర్థరైటిస్ అంటది. ఓకే, అలాగే స్పాండిల్ అంటే ఈ వర్టిబ్రా, వెన్నుపూస ఎముకలది వేరు, ఇంకొక పేరు స్పాండిల్ అన్నది. సో ఈ స్పాండిల్, ఈ ఎముకల దగ్గర ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలైటిస్. వాపు వస్తే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలైటిస్. ఆ వాపు రావడానికి కారణాలు రకరకాలు ఉన్నాయి. ఒకటి మన ఆస్టియోఆర్థరైటిస్ అరుగుదల సంబంధించిన దీని దగ్గర రావచ్చు. ఆటో ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీని వేరే ఒక జబ్బు రాకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి రకరకాల జబ్బులు రావడం ఉంటుంది. అదేంటంటే స్పాండిలో ఆర్థోపతి, మనము యాంకులోసింగ్ స్పాండిలోసిస్, ఇట్లాంటి సందర్భంలోని ఆ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు ఎక్కువ వస్తుంది. ఆ వెన్నుపూసలు అరుగుదల సంబంధించినది కాకుండా మరీ అంత టూ మచ్ ఇన్ఫ్లమేషన్ రావడం అనేది ఒక సిచ్యువేషన్ ఉంటుంది, వాపు రావడం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్పాండిలైటిస్. అది రుమటోయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ అయ్యి అట్లా రావచ్చు, లేదా ఊరికే ఎముకలు అరుగుదల సంబంధించిన ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు. ఓకే, అట్లా రకరకాలు ఉన్న ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఒక ఇంజురీ వచ్చి అది మళ్ళీ ఆర్థరైటిస్గా మారి రావడం అట్లా జరగడం రావచ్చు. ఎందుకు నేను ఇదిలా చెప్తున్నానంటే, మామూలు పేషెంట్కి మెడ నొప్పి కానీ, వెన్నుపూస నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, ఇట్లా నొప్పి తప్ప వాళ్ళకి లోపల ఏం జరిగిందని తెలియదు. సో అన్నిటికీ ఒకటే కాదు ట్రీట్మెంట్, ఒకటే కాదు సొల్యూషన్. మనం ఎప్పుడు చూసేది ఏంటంటే పేషెంట్సే కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను కొన్ని పేషెంట్కి అడిగేది ఏంటంటే, వచ్చి లక్షణాలు చెప్తే
నేను తిరిగి క్వశ్చన్ అడిగేది, మీకు నొప్పి తగ్గాలా జబ్బు తగ్గాలా? చాలా వరకు అమాయకుల్లాగా నొప్పి తగ్గాలంటది. అక్కడే నిజంగా మనకి కన్ఫ్యూషన్, ఒక పేషెంట్ మనసులో కన్ఫ్యూషన్ అయ్యేది అక్కడ. ఏంటి యాక్చువల్లీ ఏంటంటే, నొప్పి, తిమ్మురు, వాపు, మండ, ఇవి ఇవి ఏమన్నా జబ్బేనా? కాదు, జబ్బు కాదు ఇవి, ఇది లక్షణాలు. ఒక్క జబ్బు వెనకాతల ఉంది అని మాకు ఒక పేషెంట్కి, ఒక కామన్ మ్యాన్కి బయట తెలివి చేసిన, బయట ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లక్షణాలు మాత్రమే. ఓకే, సో ఈ లక్షణాలు చూసి ఒక డాక్టర్ నిర్ధారణ చేయాలి ఏంటి జబ్బు అని. ఆ జబ్బుని తిరిగి యథావిధంగా నయం చేస్తేనే పేషెంట్కి ఆ నొప్పి తగ్గిపోయేది. కానీ ఇవాళ రేపు జరిగేది ఏంటి, నొప్పి రాగానే ఒకటి పెయిన్ కిల్లర్, ఎక్కడన్నా వాపు ఉందనుకోండి ఇమీడియట్గా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆ వాపు తగ్గడానికి, ఎక్కడన్నా మండ ఉంటుందంటే ఒక నర్వ్ కొంచెం ఇది చేయడానికి ఉన్న టానిక్, నర్వ్ టానిక్ లాంటి నర్వ్ మెడిసిన్స్. ఓకే, సో ఇట్లా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనే ఒక తీరుగా వెళ్తుంది. సిమ్టమ్ ఎలా ఉంటుందో దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్. కానీ మనం ఎప్పుడు ఎలా చేయాలంటే, జబ్బుకు వైద్యం చేసి అలవాటు పడాలి. ఆ మన ప్రాబ్లం వెనకాతల, వా పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ వెనకాతల ఒక జబ్బు ఉంది, ఆ జబ్బుని వేరు నుంచి తీసి పాడేయడం, అది ఒక మంచి డాక్టర్ కానీ ఒక మంచి వైద్య సంప్రదాయం కానీ చేయాల్సిన కర్మ. ఓకే, సో మనం 99% జబ్బులకి శస్త్రక్రియ అవసరం లేదు, సర్జరీ అవసరం లేదు. అది ఫస్టే మనం గుర్తింపు రావాలి. ఒక పేషెంట్కి మనం ఎప్పుడు ఏం చేస్తాం, చిన్న చిన్నగా ప్రాబ్లం వస్తే ఆ పోన్లే పోన్లే తర్వాత చూస్తామని మనం ఏదో నొప్పి మాత్రలు మింగి 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 తిడతాం. 99% కేసెస్లో ఇదే తర్వాత సర్జరీకి దారి చేసేది. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకి ఏ సర్జరీ అవసరం లేదు. ఏ జబ్బు అయితే కూడా అమ్మా ఏ సర్జరీ అవసరం ఉండదు. 99% దేర్ ఆర్ సమ్ పర్సంటేజ్ సర్జరీస్ ఇన్ఎవిటబుల్, యూనో, అక్కడ మనం చేయాల్సిందే. ఇక్కడ సర్జరీ లేకుండానే ఆ జబ్బుని మనం నయం చేయడం కుదురుతుంది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిస్టర్బ్ అయిపోయి స్పాండిలైటిస్ వచ్చిందనుకోండి, అక్కడ ఆ పేషెంట్ ఇమ్యూనిటీ పెంచి అక్కడ ఆ ఎముకల్ని మళ్ళీ రిజ్యూమినేట్ చేసి ఆ డిస్క్ని రీహైడ్రేట్ చేసి తీసుకొస్తే ఆ వాపు తగ్గించే విధంగా, ఆ ఇన్ఫ్లమేషన్కి కారణం తగ్గించి వస్తే ఆటోమేటిక్ పేషెంట్ది పెయిన్, వాపు, నొప్పి అన్నీ తగ్గిపోతాయి కదా. అదేవిధంగా స్పాండిలోసిస్ వచ్చి ఎముకలు జారిందనుకోండి, తగ్గి రావడము, ఎక్కువ అవడం, అటు ఇటు స్లిప్ అవడం ఇలా జరిగితే ఏం చేయాలి? అది యథావిధంగా తిరిగి పెట్టాలి. ఆ డిస్క్ని డీహైడ్రేషన్ వచ్చిందంటే అది మళ్ళీ రీహైడ్రేట్ చేసి పెట్టాలి. అప్పుడు వీఆర్ గోయింగ్ టు ద రూట్ కాజ్ కదా. ఆ రూట్ కాజ్లు పోయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ సాల్వ్ చేయడం జరిగితే పేషెంట్కి శాశ్వత పరిష్కారం కింద ఆ రిజల్ట్ రావడం అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ వి ఆల్వేస్ డూ. సో విత్ దిస్, ఇప్పుడు మీకు స్పాండిలోసిస్ ఏంటి, స్పాండిలైటిస్ ఏంటి, దీనిలో ఉన్న తేడా ఏంటి అనేది మీకు అర్థమై ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు స్పాండిలైటిస్ అంటే వెంటనే మెడకు వచ్చిన ఒక జబ్బు కాదు. దట్ క్యాన్ బి సర్వైకల్ స్పాండిలోసిస్, దట్ క్యాన్ బి సర్వైకల్ స్పాండిలైటిస్. ఓకే, అదేవిధంగా నడుముకు వచ్చిందనుకోండి, ఇట్ క్యాన్ బి స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ యాజ్ వెల్, రైట్? సో అది ఏంటి అని అర్థం చేసుకొని అన్నిటికీ ఒకటే ఇదిగా పెయిన్ కిల్లర్స్ అలాంటి మింగడం బదులు, జబ్బు ఏంటి అని అర్థం చేసుకొని ఆ జబ్బుకు వైద్యం చేసి ఒక కొత్త సంస్కారం మనం స్టార్ట్ చేయాలి. హ్యావింగ్ సెడ్ దిస్, దిస్ ఇస్ డాక్టర్ సజ్జి డిసూసా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, గుడ్ బై.